స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతున్న సమాజంలో ఇంకా కుల వివక్ష ఉందా? ఓటు స్వేచ్ఛగా వేసేందుకు కొన్ని ప్రాంతాల్లో దళితులకు అవకాశం లేదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా జరిగిన ఒక ఘటన ఆంధ్రప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ దళిత కుటుంబం తమకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఏకంగా ఎలక్షన్ కమిషన్కే మొర పెట్టుకుంది. ఈసీ అనుమతితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ఆ కుటుంబ సభ్యులు ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. అమలాపురంలో నివాసం ఉండే దళిత కుటుంబంపై ఆ వీధుల్లో ఉండే అగ్రవర్ణాలు కుల వివక్ష చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలనీలో ఒకే దళిత కుటుంబం ఉండడంతో వారికి డ్రైనేజీ, మంచినీరు, రోడ్డు కల్పించడంలో వివక్ష చూపుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదేంటని అధికారులను అడిగితే మీరు చదువుకున్నవారు, అడ్జస్ట్ అవ్వాలి అంటూ ఉచిత సలహాలు ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. 2019-24 ఎన్నికల్లో ఆ కుటుంబం ఓటు వేసేందుకు ఈసీకి విజ్ఞప్తి చేసింది. తమకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అనుమతి కోరింది. ఈసీ నుంచి అధికారులకు ఆర్డర్ వచ్చినా అలాంటిదేమీ లేదని తప్పుడు రిపోర్ట్ పంపించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు ఆధారాలతో సహా మళ్లీ ఈసీకి విజ్ఞప్తి చేయడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన సీఆర్పీఎఫ్, పోలీసు, రెవెన్యూ అధికారుల బందోబస్తుతో వెళ్లి ఓటు వేసింది ఆ కుటుంబం. తిరిగి 5 కుటుంబ సభ్యుల్ని మళ్లీ ఇంటి దగ్గర వదిలిపెట్టారు. అసలు ఏం జరిగింది, బాధితులు ఏమంటున్నారు, మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటు వేయించుకున్న ఘటన అమలాపురంలో చాలా 2 వారాల తర్వాత బయటకు వచ్చింది. 2019 కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు ఇచ్చాను అన్నారు. మళ్ళీ ఈసీ లెటర్ మళ్ళీ అధికారులు పంపించడం, మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఓటేయడము, అంటే మీ సమస్య ఏంటి? 2 దఫాలుగా సమస్య ఏంటంటే, ఇప్పుడు 2019 కూడా సేమ్ మేము ఈ సమస్య గురించి ఈసీకి కంప్లైంట్ చేయడం, ఈసీ వారు అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వారు కింద కలెక్టర్కి వీళ్ళకి పంపిన తర్వాత మాకు మీకు ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్తో మేము ఇప్పిస్తాం, తీసుకెళ్ళి ఓటే ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అయితే మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది సంతోషదాయకమే, కానీ మాకున్న భయాన్ని తొలగించట్లేదు. 2019 ఇదే ఇష్యూ మీద మేము ఈసీగా అప్రోచ్ అయితే ఆ ఓటే ఇచ్చారు ప్రొటెక్షన్తో. సేమ్ మళ్ళీ 2024 కూడా సేమ్ ఇన్సిడెంట్. ఎందుకు అంటే, మీ ఇంటి ఎదురుకుండా గేట్ ఉంది, ఆ గేట్ నుంచే పోలీసులు తీసుకెళ్ళడము, అంటే ఈ 72 మీటర్ల ఏదైతే రోడ్డు ఉందన్న రోడ్డు విషయమా, లేదంటే ఏమన్నా అదర్ క్యాస్ట్ ఉందని చెప్పేసి ఆ రకంగా కుల వివక్ష చూపిస్తున్నారు? అదర్ క్యాస్ట్ మాకు 72 మీటర్లు రోడ్డు అయితే అందులో 62 మీటర్లు వేసి మిగిలింది వదిలేశారు. వదిలేట కారణం ఏంటంటే క్యాస్ట్ ఏదో చూపించడం, సోషల్ బాయ్కట్ కింద మేము దాన్ని చూస్తున్నాం. ఆ అగ్ర కులాల వారు రాజకీయ పలుకుబడితో రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి మా మీద అంటరాంతనాన్ని, కుల వివక్షని ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా జరుగుతుందంటే, మీకు రోడ్డు వేయలేదా? ఈ దాదాపుగా 72 మీటర్ల రోడ్డుని 62 మీటర్లు వేశారు ఆ వివక్షతో. ఆ అంటరాంతాన్ని ఏ విధంగా చూపిస్తారంటే, మొత్తం 72 మీటర్లు ఉన్న పబ్లిక్ రోడ్డు 62 మీటర్లు మాత్రమే వేసి 10 మీటర్లు కావాలని విస్మరిస్తారు. ఇదేంటి, ఎందుకని సదరు అధికారులను ప్రశ్నిస్తే, మీరు ఒక్కరే ఎస్సీ కులస్తులు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మీరుంటే ఇక్కడ అంతా పొల్యూట్ అయిపోతుంది అని వెళ్తే ఓటు కూడా వేయద్దన్నారా? అంటే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం దగ్గరలోనే ఉంది మీకు? అవునండి, దగ్గరలోనే ఉంది. అయితే సదరు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారంటే, మీరు ఇక్కడే ఓటు వేస్తే పర్మనెంట్ రెసిడెంట్లు అయిపోతారు, కాబట్టి మీరు అసలు ఓటు వేసే దానికి కూడా వీలు లేదు ఇక్కడ నుంచి. ఎవరు చెప్పారు మీకు అలాగా? మొత్తం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారండి. జిల్లా స్థాయి నుంచి కింద స్థాయి ఉన్న అధికారులందరూ అదే మాట చెప్పారు. అయితే మేము ఇంకా ఈ దారుణమైన అంటరాంతన కుల వివక్షని దృష్టిలో ఉంచుకుని మేము ఈసీ ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన సదుపాయం కల్పించి మాకు మాత్రం అధికారులు, ప్రభుత్వ అధికారులు రోడ్ని 2 భాగాలుగా విభజించి ఒక మట్టితో ఇచ్చి మీరు ఇందులోనే వెళ్ళాలి, మీరు రోజు ఎస్సీ అని గుర్తుకు రావాలి, మీరు అప్పుడైనా మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. మేము చెప్తుంటే మీకు అర్థం అవ్వట్లేదని గత 2019 నుంచి అదే వచ్చింది. 2024 అది ఇంకా తీవ్రతరం అయింది. మేము చెప్పాము ఓటు వేయొద్దు, అయినా సరే మీరు ప్రొటెక్షన్ ఇచ్చి ఓటేశారు, దానికి పరిణామం ఇంకా అనుభవిస్తారని 2024 కూడా చెప్పారు. మేము 5 ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్. అయితే మేము ఈసీఐకి పెట్టుకోగా సీఈఓ గారు
ఆర్డర్ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. ఇది అంటరాంతనానికి ఒక కొత్త రూపంలో ఉంటుంది. ఏంటంటే అధికారులే ప్రోత్సహిస్తారు, అధికారులే దాన్ని అమలు పరుస్తారు. ఇలాంటి కాలంలో కూడా ఇంత టెక్నాలజీ మరి ఆధునిక కాలంలో కూడా ఈ రకంగా అంటరాని తనం ఒక కులవీక్ష చూపించడం కరెక్ట్ కాదనేది. ప్రస్తుతం వీళ్ళ నివాసం ఒకసారి చూడవచ్చు మనం. దొడ్డువారి ఆగ్రహం పల్లేశ్వరి గారి నివాసం, వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి 5 ఓట్ల నేపథ్యంలో 2019 కూడా ఇదే జరిగింది. ఒకసారి వాళ్ళ ఇంటి బయట నుంచి ఈ గడ్డ దగ్గర చూడొచ్చు. ఇక్కడ నుంచే మొన్న అధికారులు ఒక మన పక్కన వీడియోలో చూస్తే కనుక సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు, స్థానిక లా అండ్ ఆర్డర్ అధికారులు వెహికల్లో వచ్చి వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అంటే 72 మీటర్ల రోడ్డుకి సంబంధించి వీళ్ళు 62 మీటర్లు మాత్రమే రోడ్డు వేశారన్నారు. ఈ ముక్క మాత్రం మట్టి కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా వీళ్ళ పల్లేశ్వరరావు గారి ఇంటికి వచ్చే రోడ్డు. ఈ రోడ్డు కారణంగానే కాస్త అంటే రోడ్డు కారణంగా అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ అగ్రకులాలకు సంబంధించి వీళ్ళ ఇల్లు ఒకటే సపరేట్గా ఉంది కాబట్టి ఆ రకంగా అనుకోవచ్చు. అంటే పూర్తిగా అధికారులు దీని మీద దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్నటువంటి అందరికీ కూడా సమన్యాయం కల్పించాల్సినటువంటి బాధ్యత నేటి సమాజంలో ఉంది. ఎందుకు ఒక పౌరుడిగా కుటుంబ సభ్యులందరం కూడా ఓటేసే హక్కు మాకు ఉంది కాబట్టి అందుకే మేము ఈసీని ఆశ్రయించాము, ఎన్నికల కమిషనర్ని ఆశ్రయించాం కనుక మాకు ఈ ఓటు హక్కు కల్పించారు. స్థానిక అధికారులు దీని మీద చొరవ చూపి ఈ కాలంలో ఇలాంటివి జరగకుండా చూడాలనేది కుటుంబ సభ్యుల కోరిక. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీని అమలాపురం నుంచి.